టీడీపీ పులివేందుల ఇన్ఛార్జి బీటెక్ రవి ఏపీ ప్రభుత్వం గన్మెన్లను తొలగించింది. ఈ నేపథ్యంలో బీటెక్ రవి మాట్లాడుతూ తనను అంతం మోందించేందుకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్న ఇద్దరు గన్మెన్లు ఉదయం వెళ్లిపోయారని, ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు 3000 మంది పోలీసులు. స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం, నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి 3000 మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు, నీ మీద కంటెస్ట్ చేసే వాళ్ళము, తర్వాత మాజీ ఎమ్మెల్సీ, ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది, మాకు 1+1 ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబబ్ ఇది అంటే, కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే, మమ్మల్ని అంతమొందించే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది. నాకు సెక్యూరిటీ అవసరంలే, ఏం అవసరంలే ఆయన చెప్పమనండి. బీటెక్ రవి మా పులివెందులో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి. మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే. ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది, మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది, ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా. నాకు ఎలాంటి ప్రమాదం కానీ, నాకు ఎలాంటి హాని కానీ, నా ప్రాణానికి కానీ జరిగితే